నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆర్థిక మంత్రితో ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళి డోన్ నియోజకవర్గంలోని ఉంగరాన్ని గుండ్ల, కొత్తపల్లి, సిసంగుంతల గ్రామాలలో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు డోన్ నియోజకవర్గ పరిశీలకుడు గుత్తి మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి, యువ నాయకుడు కోన నిశాంత్ రెడ్డితో పాటు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా మంత్రి డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రావడంతో గ్రామ ప్రజలు హారతి పట్టి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా మీ విలువైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి, యువ నాయకుడు కోన నిశాంత్ రెడ్డి, ఆరిఫ్, షాన్వాస్, ఇమ్రాన్, రవి, గోపి, సుధాకర్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోతున్నాయి కదా సార్, మాకు కూడా కొద్దిగా నీళ్లు చూడండి అని చెప్పి వెంటనే దానికి ఎస్టిమేట్ చేయించి మనకు ఉంగరాని గుండ కాడికి వచ్చే చెక్ డ్యామ్ కు ఆ గుంటకు నీళ్లు వచ్చేదానికి ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. పక్క ఉన్న బోర్లన్నీ కూడా నీళ్లు పెరిగిపోతాయి. ఇంకా చెరువుకు నీళ్లు, తాగేదానికి నీళ్లు, చదువుకునేదానికి పడి, ఆరోగ్యానికి ఆసుపత్రి, ఇవన్నీ కాక ఇంటింటికి ఇంటింటికి కూడా డబ్బులు ఎట్లా వచ్చినాయి? నాకు తెలిసి 2-3 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి వచ్చినాయి. పుట్టింటి నుంచి పెళ్లి అయిన తర్వాత పుట్టింటి నుంచి కూడా అన్ని డబ్బులు వచ్చినాయి. లేదు వస్తామా మనం ఏమంటే చదువుకుంటు వచ్చాము.
వచ్చాం. ఈ రాష్ట్రం ఏ సర్వే రిపోర్ట్ వైఎస్ఆర్ పార్టీ అద్భుతంగా చేయడం మంచిది.